हेलो फ्रेंड्स, वेलकम टू सिरी किचन एंड ब्लॉग्स इन यूएसए। वीडियो लो पिल्लल की बॉक्स लो पेट्टडानिकी आलू पराठा अलागे पनीर पराठा इला रेंडु रकाल परोटालने चूपिंचबोतुन्नानु। दानी कोसम मुंदुगा ओक बाउल लो ओक कप्पु गोधुम पिंडिनी वेसुकोवाली। इंदुलो वाटर नी वेसी पिंडिनी बागा कलुपुकोवाली। इला सॉफ्ट डो नी प्रिपेर चेसुकुन्ना तर्वाता दीनी पैन आयिल नी वेसी मोत्तम अप्लाई चेयाली। इला अप्लाई चेसिन तर्वाता मूत पेट्टुकोनी 15 निमिषाल पाटु पक्कन पेट्टुकोवाली। इप्पुडु ओक प्लेट लोकी इला पनीर नी ग्रेट चेसुकोवाली। इला पनीर मोत्तान्नी ग्रेट चेसुकुन्न तर्वाता इंदुलो अन्नी स्पाइसेस नी याड चेयाली। मुंदुगा रुचि की सरिपड़ा उप्पु अलागे 1/2 टीस्पून कारं पोड़ी, 1 टीस्पून धनियाल पोड़ी, 1/2 टीस्पून जीलकर्र पोड़ी, 1 टीस्पून आमचूर पौडर लेदा कोत्तिगा निम्मरसम नी याड चेसी ई विधंगा बागा मिक्स चेसुकोवाली। मी कनक स्पाइसीगा वद्दनुकुंटे कारं पोड़ीनी स्किप चेसेयोच्चु। इला बागा मिक्स चेसुकున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోవాలి। ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌ ని తీసుకొని ఒక్కసారి ఇలా నీడ్ చేసుకొని అందులో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పిండిని వేసుకొని ఒక చిన్న సైజ్ రోటీని ప్రిపేర్ చేసుకోవాలి। इला रोटी प्रिपेर चेसुकున్న తర్వాత దీని మధ్యలోకి పనీర్ బాల్ ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసేయాలి। ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా డౌ ని తీసి పక్కన పెట్టుకోవాలి। ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని కొంచెం పిండిని వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాన్ పైన వేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి గీని కాని లేదా బటర్ ని కాని అప్లై చేస్తూ రెండో వైపు కూడా ఈ విధంగా గీని అప్లై చేసి రోస్ట్ చేసుకోవాలి। ఇలా రెండో వైపులా బాగా రోస్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన पनीर पराठा रेडी अयिपोतुंदी। इला रेडी अयिन परोटानी ओक प्लेट लोकी पेट्टुकोनी कर्ड तो सर्व चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। प्रति ओक्करू तप्पकुंडा ट्राई चेयंडी। इप्पुडु आलू पराठा एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। दानी कोसम मुंदुगा उड़कबेट्टुकुन्न आलूनी तीसुकोनी इला स्मैश चेसुकोवाली। इला स्मैश चेसुकुन्न तर्वात ఇందులోకి అన్ని స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అందులో ముందుగా రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ కారం పొడి, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ఆమ్చూర్ పౌడర్ లేదా కొద్దిగా నిమ్మ రసం, 1/2 టీస్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఆలూ మిక్చర్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా రౌండ్ గా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి। ఇలా ఆలూ బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకొని చిన్న రోటీని ప్రిపేర్ చేసుకోవాలి। మనం పనీర్ పరాటాకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో అదే విధంగా రోటీని చేసుకొని దీని మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత రౌండ్ గా బాల్ లాగా చేసుకొని ఇంకొంచెం పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆలూ పరాటాని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ము
ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాన్ పైన వేసుకోవాలి। దీనిపైన కూడా గీని కాని లేదా బటర్ ని కాని అప్లై చేస్తూ రోస్ట్ చేసుకోవాలి। ఇలా గీని లేదా బటర్ ని అప్లై చేయడం వల్ల మనం లంచ్ బాక్స్ లో పెట్టినప్పుడు అలాగే మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి। ఇలా రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని కర్డ్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి। మీ పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కరవాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।